నమస్తే, మనవూరి మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పోలవరం నిర్వాసితుల హౌసింగ్ కాలనీలను పరిశీలించిన హౌసింగ్ పీడీఆర్డీఓ. మధ్య దేవస్థాన ఈఓగా బాధ్యతలు స్వీకరించిన పెనమెత్స విశ్వనాథరాజు దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తానంటున్న ఈఓ. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ సందర్భంగా రోగులకు పాలు రొట్టె పంపిణీ. ఆర్డీఓను సూపరింటెండెంట్ను సత్కరించిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్. ఉద్యాన శాఖ సహాయ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన అడప దుర్గేష్. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఈఓగా పనిచేస్తున్న పెనమెత్స విశ్వనాథరాజు బుధవారం మధ్యాహ్న స్వామి దేవస్థానంలో ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. 2006 నుండి 2012 వరకు విశ్వనాథరాజు మధ్య దేవస్థాన ఆలయ మేనేజర్గా ఈఓగా బాధ్యతలు నిర్వహించి ఆలయాన్ని సుందరంగా తయారు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ అభివృద్ధి పనికి ఎటువంటి ప్రజాప్రతినిధులను కలవాలో వారందరినీ కలిసి ఎన్నో నిధులు తీసుకువచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మారుతి అన్నదాన సత్రంలో అప్పట్లో కేవలం మంగళవారం మాత్రమే అన్నదానం జరిగేది. ఈయన ఆధ్వర్యంలో నిత్యన్నదాన ట్రస్ట్గా ఏర్పాటు అయి నేటికి ప్రతిరోజు దూర ప్రాంత భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, ముఖ్య అతిథులకు ప్రత్యేక వసతి, ఈఓ కార్యాలయం, అన్నదాన సత్రం ఈయన పనిచేసిన కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలయ ముఖద్వారంలో నిర్మించిన భారీ గోపురం కూడా విశ్వనాథరాజు హయాంలో నిర్మించబడి అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య చేతుల మీదుగా ప్రారంభించబడింది. అన్నదాన ట్రస్ట్కు భారీగా విరాళాలు ఇచ్చే దాతలను ప్రత్యేకంగా కలిసి విరాళాలు సేకరించడం, ఆలయంలో పలు అభివృద్ధి పనులకు దాతల నుండి విరాళాలు సేకరించి నిర్మించారు. అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా మంచినీటి పథకాన్ని కూడా ఏర్పాటు చేయించారు. మళ్ళీ ఈయన ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశిస్తున్నారు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ మధ్యాంజనేయ స్వామి ఆలయానికి స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి పేతుల సుజాత గారు, రాష్ట్ర మంత్రివర్యులు వారి యొక్క ఆశీస్సులతోటి, అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మచ్చులు గౌరవనీయులు పైడికొండల మాణిక్యాలరావు గారి ఆశీస్సులతోటి స్వామివారి ఆలయంలో పూర్తి అదనపు బాధ్యతలపై ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గతంలో శ్రీ స్వామివారి ఆలయంలో సుమారు 6 సంవత్సరాలు పైబడి పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను స్థానికంగా ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేయటం, అక్కడి నుండి ప్రతివారం శ్రీ స్వామివారి ఆలయానికి ఒక భక్తుడిగా వచ్చి స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతోంది. ఈ సందర్భంగా గతంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేసినప్పటికీ కూడా గత 3 సంవత్సరాల నుంచి ఒక భక్తుడిగా ఆలయానికి వచ్చినప్పుడు ఒక భక్తుడికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఇబ్బందులు కానీ భక్తుడిగా నేను వాటిని చూడటం జరిగింది. వాటిని దృష్ట్యా అవన్నీ దృష్టిలో పెట్టుకుని గత అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుని స్వామివారి సేవకి పునరంకితమవుతానని, అలాగే శ్రీ స్వామివారి క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా మలచడానికి నా యొక్క ప్రయత్నం చేస్తానని ఈ మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం ఉద్యాన సహాయ సంచాలకులుగా అడప దుర్గేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జేసీ న్యూస్తో మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న 23 మండలాల్లో రైతులకు పలు సూచనలు ఇచ్చి ఉద్యాన పంటలు వేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు 2 ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఈయన రెగ్యులర్ పోస్టులో ఇక్కడ వచ్చినట్లు చెప్పారు. నా పేరు ఏ దుర్గేష్ అండి. ఉద్యాన సహాయ సంచాలకులు జంగారెడ్డిగూడెం కింద ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. నేను గతంలో రాజమండ్రి ఉద్యాన సహాయ సంచాలకులుగా పనిచేశాను. ఈరోజు మనకేంటంటే ఇక్కడ మనకి జంగారెడ్డిగూడెం పరిధిలో 23 మండలాలు ఈ పరిధిలో ఉద్యాన సహాయ సంచాలకుల పరిధిలో ఉన్నాయండి. ఈ 23 మండలాలకి 7 హార్టికల్చర్ ఆఫీసర్స్ అంటే ఉద్యానాధికారులు పనిచేస్తున్నారు. ఇక్కడ మన ఈ పరిధిలో మొత్తం అంటే ప్రతి హార్టికల్చర్ ఆఫీసర్కి 1 నుంచి 3 మండలాల వరకు కూడా వాళ్ళ పరిధులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ఉద్యాన పంటల వరకు కూడా వీళ్ళు చూస్తుంటారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోగులకు రొట్టె పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ ఎస్ లవన్న హాజరై రోగులకు పాలు రొట్టె పంపిణీ చేశారు.
అనంతరం ఆర్డీఓ లవన్న మాట్లాడుతూ పేద రోగులకు రొట్టె పాలు అందించడాన్ని అభినందించారు. మా అందరికీ నమస్కారము. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా జంగాడిగూడెంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు నిన్న సాయంకాలం అనుకోకుండా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టాం సార్, రమ్మని పిలిచారు. వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంత మంచి ఆలోచన విధానం అనేది రావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పేషెంట్గా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు కనీసం పరామర్శిస్తే కూడా ఒక విధమైనటువంటి ఒక మనోధైర్యం అనేది వస్తుంది. ఈరోజు అందరికీ బ్రెడ్ పాలు ఉన్న పేషెంట్స్కి అంతా ఇస్తున్నారు. మీకు అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాస్తవంగా ఏంటంటే ఒక మంచి ఆలోచన రావడం అనేది సమాజం ముందుకు పోవడానికి, అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. అలాగే మీ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మంచిగా అభివృద్ధి చెందాలని. రాజా రవివర్మ పేరు ఒకరి పేరే వినిపిస్తూ ఉంటుంది, మిగతా ఫోటోగ్రాఫర్స్ పేరు వినిపిస్తూ ఉండదు. ఆయన అంటే పెయింటరు, ఫోటోగ్రాఫర్స్ చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు ఇంతకుముందు, సార్ నేను అడిగాను నేను వస్తానే బిజినెస్ ఎలా జరుగుతోందని. ఎందుకంటే ప్రతి ఒక్కరము నేను కానీ సూపర్నెంట్ కానీ మీరు కానీ అందరూ కూడా జనజీవనం మన బ్రతుకు తిరుగు సాగడానికి మాత్రమే ఫోటోగ్రఫీ చేస్తున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా. కాబట్టి మీ అందరికి కూడా మీ వృత్తిలో మంచిగా అభివృద్ధి చెంది మీరందరికీ పైకి మీరందరూ పైకి రావాలని, మంచి ఫోటోగ్రాఫర్గా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ను ప్రశంసించారు. ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి విచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి, లవన్న గారికి, అలాగే మన జంగారెడ్డిలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఆర్డీఓ గారు ఇప్పుడే చెప్పారు, ఈ ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి వీడియోగ్రాఫర్స్ కానివ్వండి, ఇది మనకి సమాచార మాధ్యమం, మనకి ప్రజల్లోకి కార్యక్రమాలు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఏం జరిగింది అనేది మనం చిత్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది సరైన మాధ్యమం. అలాగే ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమానికి మీ అందరూ కూడా నడుం బిగించి మా ఏరియా ఆసుపత్రిని సెలెక్ట్ చేసుకుని మా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులందరికీ కూడా మంచి మిల్క్ బ్రెడ్ అందజేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆర్డీఓ లవన్నకు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్కు ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. అలాగే సీనియర్ ఫోటోగ్రాఫర్స్ రావు మాట్లాడుతూ ఎంతోమంది పేద ఫోటోగ్రాఫర్లు ఉన్నారని, వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ గారు పిలవగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఇక్కడ దగ్గర జంగారెడ్డిలో 120 మంది ఫోటోగ్రాఫర్లు వరకు ఉన్నారు. దాంట్లో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాత్రి సార్కి చెప్పాము, సార్ మాకు ఇళ్ల స్థలాల గురించి ఇది ఒకసారి అడిగాను సార్, దాని గురించి చూడండి అంటే డెఫినెట్గా చేద్దామమ్మా అన్నారు. అది కూడా చేసి మాకు తర్వాత ఫోటోగ్రాఫర్లకే మీకు చాలామంది అసలు ఆర్థికంగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారండి ఉన్నారు. మొన్న జర్నలిస్టులకి గవర్నమెంట్లో హెల్త్ కార్డు ఇచ్చారు, అలాగే ఫోటోగ్రాఫర్లు కూడా హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. తర్వాత పలువురు ఫోటోగ్రాఫర్స్ రక్తదానం చేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రామారావు రావు, ఎస్కే షాజహాన్, భానుకిరణ్, కృష్ణ, మస్తాన్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో ఉన్న గురువాయిగూడెం హౌసింగ్ కాలనీలో ఆర్డీఓ లవన్న జిల్లా హౌసింగ్ పీడీ సందర్శించారు. అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ లవన్న హౌసింగ్ పీడీ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. వీరితో పాటు పోలవరం, జంగారెడ్డిగూడెం తహసీల్దారులు ముక్కంటి సత్యనారాయణ, హౌసింగ్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 8 కాలనీలు ఫస్ట్ ఫేజ్ లో ఖాళీ చేయాలా, 4 కాలనీలు అయిపోయినాయి. అర్జెంటు పని మీద ఏంటంటే కుడికాలంలో మధ్యలో ఉండడం వల్ల రామన్నపాలెము మనం అది చాలా కాలం తోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇండ్లు కన్స్ట్రక్షన్ కాకపోయినా కూడా వాళ్ళను పీడీ హౌసింగ్ గారు, నేను పీఓఐటిడి అందరం కూర్చొని అందరి సహకారంతో వాళ్ళని ఖాళీ చేసి రెంట్ హౌసుల్లో పంపించాము. రామన్నపాలెం కాలనీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ ఎండింగ్ అందరూ కూడా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. రిమైనింగ్ ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే ప్రాజెక్టుకు అడ్డం లేకన్నా ఉన్న విలేజ్ ఖాళీ చేయాల్సింది ఏంటంటే చేగొండపల్లి, రామన్నపాల రామయ్యపేట, పైడిపాక. ఈ 3 కాలనీల్లో అన్ని హౌసులు
కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో పీడీ గారు నేను ఒక మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ పీడీ హౌసింగ్ గారు రామయ్యపేటలో. వాళ్ళందరూ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి సార్ అంటే వచ్చాము. గొరవయ్యగూడెంలో అయితే ఏం సమస్యలు లేరు, మా ఏళ్ళు అందరూ బాగానే పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు శాంక్షన్ అయిపోయినాయి, అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒక 5 ఇండ్లు మాత్రమే బోత్ కేసులు డైడ్ అయిన ఉన్నాయి, అది కూడా రేపు మన్నాడు మా తహసీల్దార్ దగ్గర కోయిన్సైడ్ చేసుకొని వాళ్ళ వారసులకు కట్టాలన్నా లేదా హౌస్ సైట్ వాళ్ళకి అట్లా వదలనా అంటే సరిపోయింది. అక్కడితో 100% అయిపోయింది. వైఎస్ఆర్ కాలనీ కూడా ఇప్పుడు మా వాళ్ళే, మా ఏడీ గారు వచ్చారు, మా ఏఈ గారు వచ్చారు. నాకు ఎలక్ట్రిసిటీ మనకు పిఆర్ తరఫున రోడ్లు అయిపోతే కన్స్ట్రక్షన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అక్కడ కూడా, ఆల్మోస్ట్ ఆల్ అయిపోతాయి. ఈ 3 విలేజ్లు కూడా వితిన్ 2 మంత్స్లో కన్స్ట్రక్షన్స్ అయిపోయేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇచ్చే ప్యాకేజ్ ఇప్పించేసి మనం ఆ ఖాళీ చేయించి ప్రాజెక్టు వర్క్కు ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా చేయాలని చెప్పి కలెక్టర్ గారు మాకు ఆర్డర్ ఇచ్చారు. కలెక్టర్ గారు నా ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి పీడీ గారు నేను తిరుగుతున్నాం అన్ని డిపార్ట్మెంట్తో. కరెంటు ఆల్మోస్ట్ ఆల్ డబ్బులు కట్టేశాము, వాళ్ళే లైన్ లాగేస్తున్నారు. డ్రింకింగ్ వాటరు ఆర్డర్ ఉందమ్మా ప్రాబ్లమ్స్. ఇప్పుడు 25 KV సబ్సిడీ వీళ్ళు ఇచ్చేసారు ట్రాన్స్ఫారం కూడా, కాబట్టి ఏం ఇబ్బంది లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా ఏం ప్రాబ్లం. ఏ గారు డ్రింకింగ్ వాటర్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లమ్స్ లేవు. మా వాళ్ళు ఏఈలకు డిఈలకు కూడా మా పీడీ గారు నేను ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మొత్తము ఆ పీడీఎఫ్స్ని పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి మనం పెట్టిండే బుక్లో సంతకం పెట్టించుకొని వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయమని చెప్తున్నాం. ఏదన్నా ఒకవేళ అబ్జెక్షన్స్ వస్తే కూడా మాట్లాడి సాల్వ్ చేయాలి. ఏం చెప్తామంటే మన ఇంట్లో పిల్లవాడు స్కూల్కి పోరానైనా అంటాం. 4 సార్లు చెప్తాం, ఏమో 4-5 సార్లు చెప్తే ఏమంటాము, ఒకటి ఇచ్చి తీసుకెళ్ళి వేస్తాం. మంచి పని చేస్తున్నాం కాబట్టి. మేము కూడా మా వాళ్ళు ఏంటంటే 100 సార్లు అడిగింటారు వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని, రాకపోతే ఇంకేం చేస్తాం, మా బ్రదర్ తట్టుకోలేక ఏదో 1-2 స్టార్ట్ చేసింటారు. అందుకంటే వాళ్ళనైతే మేము డీవియేట్ చేసి వాళ్ళ అనుమతి లేకన్నా వాళ్ళ సూపర్వైజర్ లేకన్నా కట్టాలనే టెండెన్సీ మాకైతే లేదు. సగంలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం కలగనుంది. సుమారు 15 నెలలు కాలంగా హౌసింగ్ కాలనీలకు సంబంధించి ఎటువంటి బిల్స్ మంజూరు కాలేదు. ఈ విషయంపై హౌసింగ్ పీడీను బుధవారం వివరణ కోరగా లెంట్ల లెవెల్లో ఉన్న వాటికి నెలాఖరు నుండి బిల్స్ మంజూరు చేస్తామని చెప్పారు. కొత్త వాటికి ఇంకా గైడ్ లైన్స్ ఏమీ రాలేదన్నారు. వాళ్ళు ఏదన్నా పెంచి కట్టుకోవాల్సి వచ్చి ప్లాన్ మన ప్లాన్ డివైడ్ అయ్యి ఎక్స్ట్రా పెంచి కట్టుకుంటే దానికి అయ్యే కాస్ట్ వాళ్ళు మనకు జమ చేస్తే గవర్నమెంట్కి గవర్నమెంట్ తరఫునే మొత్తం కట్టించి ఇస్తున్నాం. ఇప్పుడు ఎలా సార్, ఇప్పుడు ఏఈని ప్రత్యేకంగా వేశారు కదా సార్, ప్రతి ఇల్లు కట్టడానికి ఏ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది సార్? ఏఈకి ఇస్తున్నాం పేమెంట్. ఏఈ ఇంటర్ను వాళ్ళు రికార్డింగ్ చేసి అంబుక్స్ అయ్యి సబ్మిట్ చేస్తారు. ఎప్పటి వరకు సార్ టైం ఏమైనా ఉందా సార్? టైమ్ మనకి రేపు నెక్స్ట్ మంత్ ఎండింగ్కి కంప్లీట్ అయిపోతుంది. అంటే పెండింగ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న లింటల్ లెవెల్ రూఫ్ లెవెల్లో ఉన్న హౌసెస్ వెరిఫై చేసి ప్రపోజల్స్ తయారు చేయమన్నాం. వాటికి ఆధార్ సీడింగ్ జియో ట్యాగింగ్ ఇచ్చేస్తే ఈ మంత్ ఎండింగ్ పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వాటికి కొత్త శాంక్షన్స్ మాత్రం ఇంకా గైడ్ లైన్స్ మాకు రాలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు గైడ్ లైన్స్ని బట్టి మేము ముందు ఇన్ అడ్వాన్స్గా ఎస్టిమేట్ వేసి ప్లాన్ ప్రకారం దానికి ఎస్టిమేట్ వేసి శాంక్షన్ తీసుకున్నాం గవర్నమెంట్ దగ్గర. సిమెంట్ మేము మామూలుగా ఎస్టిమేట్ వేసింది సిమెంట్ ఇటుకతో పాలజీ బ్లాక్స్తో ఎస్టిమేట్ వేసామండి. అయితే వాళ్ళు ఏదన్నా కాదు మాకు ఈ ఇటుక కావాలి, ఈ ఇటుక వద్దు, ఆ ఇటుక కావాలి, మామూలు నార్మల్ ఇటుక ఇది క్లే బ్రిక్ కావాలంటే దానికి అయ్యే కాస్టు ఎక్స్ట్రా అయ్యే కాస్టు వాళ్ళని పే చేసి తెచ్చుకోమని కట్టుకున్నాం. ముందు ఏంటంటే ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో పోలవరం నిర్వాసితుల హౌసింగ్ కాలనీలను పరిశీలించిన హౌసింగ్ పీడీఆర్డీఓ. మధ్య దేవస్థాన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన పెనమెత్త విశ్వనాథరాజు, దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తానంటున్న ఈవో. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ సందర్భంగా రోగులకు పాలు రొట్టె పంపిణీ, ఆర్డీఓను సూపరింటెండెంట్ను సత్కరించిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్. ఉద్యాన శాఖ సహాయ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన అడప దుర్గేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.